Welcome back to Special Focus. ప్రతి తల్లి తన బిడ్డల్ని దయార్ద్ర దృష్టితో చూస్తుంది. లోకంలో ఒకే శక్తి సర్వత్రా వ్యక్తమవుతూ ఉంటుంది. లౌకికంగా మనకు స్త్రీ పురుష భేదం కనిపించినా పరబ్రహ్మ పరతత్వంలో ఆ తేడా ఉండదు. తల్లి తన శిశువును కాపాడినట్లుగా గాయత్రి మంత్రం తనను అనుష్ఠించే వారిని కాపాడుతూనే ఉంటుంది. కాలంలో 24 గంటలకు గాయత్రి మంత్రంలో 24 అక్షరాలకు సంబంధం ఉందని కూడా చెబుతారు. సంవత్సరంలోని 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలిసి మొత్తం 24 అక్షరములు గాయత్రి మంత్రమునకు ఏర్పడినవని అంటారు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అటు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు మానవుడి వెన్నుపూసలను సుషుమ్న నాడిని తెలుపుతుందని చెబుతారు. 7 వెన్నుపూసలు సెర్వికల్ ప్రదేశమునందు, అలాగే 12 థొరాసిక్, 5 లంబారునందు ఉంటాయి. గాయత్రీమాతకు 5 ముఖాలుంటాయి. వాటిలో మొదటి రూపము ముత్యపు రంగు, 2వ రూపము పగడపు రంగు, 3వ రూపము బంగారు వన్నె వర్ణము, 4వ రూపము ఇంద్రనీలపు వర్ణము, 5వ రూపము బ్రహ్మవజ్రపు వర్ణమును కలిగి ఉంటుంది. ఆమె త్రినేత్రధారిణి, నవరత్న కిరీటాన్ని ధరిస్తుంది, దశబాహువులు కలిగి ఉంటుందని పండితుల వర్ణన. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రోపాసనతో భౌతిక ఆధ్యాత్మిక ఫలములు ప్రాప్తిస్తాయన్నారు రమణ మహర్షులు. గాయత్రి యందు మహత్వపూర్ణ కార్యములు చేయగల శక్తి ఉందని అరవిందయోగి చెప్పారు. గాయత్రి సద్బుద్ధిని కలిగించే మంత్రమని, అందుకే ఇది మంత్రరాజమని స్వామి వివేకానంద అన్నారు. గాయత్రి భారతీయాత్మతను మేల్కొలుపు మహామంత్రమని రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. అందరూ గాయత్రి మంత్రాన్ని జపిస్తే వ్యక్తిగతంగానే కాక యావత్ సమాజము సద్బుద్ధితో మనుగడ సాగిస్తుందని, అప్పుడు లోకహితం జరుగుతుందని గాయత్రి మంత్రద్రష్ట పండిత శ్రీరామచర్య ఆచార్యుల వారు చెప్పారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.